హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 7th వీక్ వెన్స్డే ఎపిసోడ్ సంబంధించినటువంటి రివ్యూ ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ మాత్రము చాలా ఇష్యూస్ ఉన్నాయి. మొదటిగా చెప్పుకోవాలంటే ప్రియా వర్సెస్ సన్నీ, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ. సన్నీ విషయంలో చూస్తే కనుక క్లియర్గా తప్పు మీద తప్పు చేస్తున్నాడు. ఈరోజు ఎపిసోడ్లో కూడా మల్టిపుల్ టైమ్స్ తప్పు చేయడం జరిగింది. మొదటగా చూస్తే కనుక ప్రియ ప్రొవోకేషన్ చేస్తుంది, తప్పేం లేదు, ఇట్స్ ఎ స్ట్రాటజీ ప్రొవోకేషన్ అనేది. నువ్వు రియాక్ట్ అయ్యే పద్ధతిలోనే తేడా ఉంది. రియాక్ట్ కావడంలో బ్యాలెన్స్ తప్పిపోకుండా రియాక్ట్ కావాల్సినటువంటి పద్ధతి లేదు అంటే కనుక వర్డ్ టు వర్డ్ తను ఏమైతే మాట్లాడుతుందో దానికి నువ్వు రివర్స్ అటాక్గా మాట్లాడచ్చు. ఈ రెండు పద్ధతులు కాకుండా బ్యాలెన్స్ తప్పిపోయి ఫిజికల్గా మీది మీదికి వెళ్ళిపోవడం అనేది సన్నీ చేస్తున్నటువంటి తప్పు. ఇదే విషయంలో జెస్సీ విషయంలో తీసుకుంటే కనుక జెస్సీ విషయంలో ఆ దూకుడేమైంది? జెస్సీ మీదికి ఎందుకు వెళ్ళలేకపోయావు? దూరంగానే ఎందుకు బెదిరించుకున్నావు? ప్రియ విషయంలో ఎందుకు మీదికి వెళ్ళిపోతున్నావు? అంటే ఇక్కడ జెస్సీ నీకంటే బలంలో ఎక్కువగా స్ట్రెంగ్త్గా ఉన్నాడు, మీదికి వెళ్తే తిరిగి కొడతాడు అనే భయం ఏమన్నా ఉందా? ప్రియ లేడీ కాబట్టి ఏమి అనలేదులే, ఒకవేళ అన్నా కూడా నా స్ట్రెంగ్త్ ఎక్కువ కదా అని మీదికి వెళ్తున్నావా? ఈ క్వశ్చన్కి సన్నీ ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నిజాయితీగా టాస్క్లో ఎంతవరకు నువ్వు ఆడినావు అనే పారామీటర్స్ తీస్తే కనుక బిగ్ బాస్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది ఒక ఇండివిజువల్ టాస్క్ అని చెప్పి. ఎందుకు నువ్వు మానస్తో కాజల్తో గ్రూప్ గేమ్ మొదలుపెట్టావు? ఇక్కడ నీ నిజాయితీ అనేది కాలిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ టాస్క్ ఆడుకొని ఉండి ఉంటే మిగతా వాళ్ళు ఎవరిదైతే నేను ప్రొవోక్ చేస్తానే కూడా ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యిండే వాళ్ళు. ఎందుకబ్బా ఆ అబ్బాయి ఆట అబ్బాయి ఆడుకుంటున్నాడు, ఈ అమ్మాయి ఎందుకు ప్రొవోక్ చేస్తుంది అనేది. నువ్వేమో ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, అవతల కంటెస్టెంట్ని నువ్వు ఆట ఆడడం లేదు అని అనటంలో నీకున్న అర్హత ఏంటి? తర్వాత పొద్దున్నే మనకు చూపించినటువంటి ఫస్ట్ సీన్ ఏమంటే అర్లీ అవర్స్లో లేచి గుడ్లు దొంగలిస్తున్నావు. ఎవరికి? సిరీటి దొంగలిచ్చావు, జెసీ దొంగలిచ్చావు. గుడ్లు దొంగలిచ్చేసి తర్వాత నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు. నీ గుడ్లు ప్రియగారు ఫిజికల్గా నీ కళ్ళ ముందరే అటాక్ అయ్యి గుడ్లు తీసుకుంటుంటే తనని బెదిరిస్తున్నావు, ఆట ఆడడం చేతగానోళ్ళందరూ ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి. నువ్వు దొంగలిచ్చడంలో నువ్వు ఆడిన ఆట ఏంటి? నీ అందులో ఎంత నిజాయితీ ఉంది పక్కన వాళ్ళు నువ్వు నిందించేదానికి? తప్పుల మీద తప్పులు సన్నీ చేస్తున్నాడు. వీటన్నిటికీ ఆన్సరబుల్ సన్నీ. మేబీ వాళ్ళ ఫ్యాన్స్కి ఇది ముచ్చటగా అనిపించచ్చేమో కానీ మిగతా న్యూట్రల్ ఆడియన్స్కి ఎవరికి కూడా ముచ్చట అనిపించదు. ప్రియ విషయంలో దూకుడుగా మీది మీదికి వెళ్తే చెయ్యి చూపిస్తూ బెదిరించడం అనేది ఖచ్చితంగా తప్పు. గుడ్లను అటాక్ చేస్తా అని ఫిజికల్గా ఏం ప్రియ అయితే చెప్పేసి తన గుడ్ల దగ్గరికి వెళ్ళింది. ఆ టైంలో నువ్వు వచ్చి ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో తేడా ఉంది. ప్రొటెక్ట్ చేసుకునే దగ్గర ప్రియను ఫిజికల్గా నువ్వు తోసేసావు. ఇదే నిన్నటి ఎపిసోడ్లో చూస్తే కనుక జైలు దగ్గర కూడా ప్రియ కూర్చొని ఉంటే రవి పక్కన వచ్చి కూర్చునేటప్పుడు నువ్వు బలంగా జైలు కొట్టిన విధానము ప్రియకు హర్ట్ అయింది. అక్కడ కూడా ప్రియ గారు చెప్పడం జరిగింది, ఫిజికల్గా నన్ను ఇబ్బంది పెడుతున్నావు, హర్ట్ చేస్తున్నావు, యూజ్ యువర్ బ్లడీ కామన్ సెన్స్ అని చెప్పేసి. సో అక్కడ ఉన్నది ప్రియ. ఏ సిరీనో ముందు రోజు ఎపిసోడ్లో చూస్తే సిరితో కూడా నువ్వు ఇదే బిహేవియర్ చేసావు, నేను చెప్పా నేను చెయ్య హా అని చెప్పేసి. ఆ ప్రొవోకేషన్ చేసిన బాడీ లాంగ్వేజ్కి ఈరోజు ప్రియ చేసిన బాడీ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి అంట? నువ్వు చేస్తే ఏమో మజాకు, వేరే వాళ్ళు చేస్తే మాత్రం రజాక. ఇదేనా నువ్వు చేసే పద్ధతి? నువ్వు చేస్తే మాత్రం అది కరెక్ట్గా ఉంది నీ విషయంలో అంటావు, వేరే వాళ్ళు చేస్తే నన్ను టార్గెట్ చేశారనుకుంటున్నావు. సో ఇక్కడ సన్నీ స్ట్రాటజీ క్లియర్గా అయితే ఒకటి కనబడుతుంది. సీజన్ 2లో కౌశల్ లాగా ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు. ఎవరు టార్గెట్ చేయడంలే. సీజన్ 5లో అందరూ కూడా చాలా వరకు మితిమీరిన తెలివితేటలతో వచ్చారు లోపలికి. ఎవరిని ఒకరినొకరు టార్గెట్ ఎవరు చేసుకోవడంలే. నువ్వు కొద్దిగా ఓవర్ యాక్షన్ ఆపేసి నీ గేమ్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. టాస్క్లో మాత్రం ఆ పొడుస తిరుస చించుతా అంటావు. క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేటప్పటికి క్యాప్టెన్ కావు. సో టాస్క్ విషయంలో కాన్సన్ట్రేషన్ పెట్టు, నిజాయితీగా ఆడటం మొదలుపెట్టు. నీలో నిజాయితీ కొంతవరకు కనబడుతుంది, మళ్ళీ వెంటనే అక్కడ నీ స్వార్థం అనేది, సెల్ఫిష్నెస్ అనేది, నీ తక్కువ ఆలోచనలు అనేది క్లియర్గా వెంటనే కనబడతాయి. నేను ఇంతకుముందే చెప్పా సన్నీ విషయంలో ఎలా ఉంటుందంటే అదృష్టం వచ్చి డోర్ బెల్ కొడితే దరిద్రం వచ్చి డోర్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది సన్నీ పరిస్థితి. లాస్ట్ వీకే గ్రాఫ్ పెరిగిందంటే ఈ వీక్ వచ్చేసి డిజాస్టర్. ఇకపోతే ఈయన ఏం చేసినా కూడా మాకు
మంచిగానే కనబడుతుంది అని ఉన్మాదులు కొంతమంది ఫ్యాన్స్ కింద వచ్చేసి బూత్ సినిమాలు చూసే వాళ్ళందరూ వచ్చేసి బూతులు కామెంట్లు పెట్టడం. మీరు బూతులు కామెంట్లు పెట్టుకునే నా ఛానల్లో మీరు అన్సబ్స్క్రైబులు చేస్తామని చెప్పి మెసేజ్లు పెట్టినా ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ మీకోసము నేను రివ్యూలు ఇవ్వడం లేదు, నాకు అనిపించింది రివ్యూ ఇస్తున్నాను అన్నమాట. మీకు ఇబ్బందికరంగా ఉంటే నా వీడియోలు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చూసేటువంటి వీడియో వ్యూవర్స్ కొంతమంది అయినా కూడా వాళ్ళ క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే ఎపిసోడ్ మీద ఏది గుడ్డో ఏది రాంగో నాతో పాటు వాళ్ళకు కూడా క్లియర్గా నా రివ్యూస్ అనేవి నచ్చుతున్నాయి కాబట్టి మీకు నచ్చకపోతే ఫరక్ ఏం పడదు, దొబ్బేయండి అవతలకి. వెరీ క్లియర్. ఇకపోతే కనుక సన్నీ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రియ విషయంలో తప్పులు చేస్తున్నాడు. ఫిజికల్గా పక్కకు తోయగానే ప్రియ మాత్రం వార్న్ చేయడం జరిగింది, ఇంకొకసారి ఫిజికల్గా నా మీదకి వస్తే టచ్ చేస్తే చెంప పగిలిపోతుంది అని చెప్పడంలో 100% న్యాయం ఉంది. ఎందుకంటే షీఈస్ అ లేడీ, లేడీస్ని ఒక థిన్నర్ లైన్ ఉంటుంది, నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా మాటల్లో మాట్లాడు. తను కూడా ప్రొవోక్ చేస్తుంది అంటే మాటల వరకే కదా, ఫిజికల్గా నీ మీదకి వచ్చి ఏమీ మాట్లాడడం లేదు కదా. ఇదే విషయం మానస్ చెప్పడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మానస్ అక్కడ సన్నీని వాదిస్తూ క్లియర్గా చెప్పాడు ఫిజికల్గా మీది మీదికి వెళ్ళడం అనేది తప్పురా అని చెప్పేసి. అది సన్నీ కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఆడవాళ్ళకు ఒక లెక్క, మగవాళ్ళకు ఒక లెక్క అని డిఫరెంట్గా బిహేవియర్ ఉండకూడదు. ఇదే బిహేవియర్ జెస్సీ విషయంలో ఏమైంది, జెస్సీ విషయంలో మీదికి వెళ్ళిండాల్సింది. అక్కడ ఉండేది జెస్సీ కాబట్టి ఎత్తి నిన్ను స్విమ్మింగ్ పూల్లో వేస్తాడని భయమా నీకు. ఇక్కడ ప్రియగారు కాబట్టి లేడీ కాబట్టి ఏం అనలేదని చెప్పి ధైర్యంగా మీది మీదికి వెళ్తున్నావా నువ్వు. సో ప్రియగారు కాబట్టి క్లియర్గా డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది, ఇంకొకసారి ఫిజికల్గా టచ్ చేసి చూడు నువ్వు, చెంప పగిలిపోతుంది అని చెప్పి. అక్కడ కూడా నువ్వు లూజ్ టంగ్ అయ్యావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సింగులర్గా నువ్వు మాట్లాడుతున్నావు. తను కూడా వీడొచ్చాడండి మాకు చెప్పేదానికి అంది, తప్పేం లేదు నువ్వు ఏం కాబట్టి తను వీడు వాడడంలో తప్పేం లేదు, భరించాల మాట స్లిప్ అయ్యేటప్పుడు నువ్వు రిసీవ్ కూడా చేసుకోవాలి కదా. సో 100% సన్నీ తప్పు మీద తప్పు చేస్తున్నాడు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇకపోతే కనుక తర్వాత ఇష్యూ, జెస్సీని స్పెషల్ రూమ్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఏమంటే టాస్క్ అయిపోయే లోపల నువ్వు ముగ్గురు కంటెస్టెంట్ల నుంచి ఎక్స్ స్పాయిల్ చేయాలి లేదు దొంగలిచ్చాలి వాళ్ళ దగ్గర ఉండకుండా చేయాలి అని చెప్పడం. ఈ టాస్క్ని ఎందుకో తుస్సు అనిపించినాడా, జెస్సీకి ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, ఆడేటువంటి విధానం కావచ్చు, కొద్దిగా ఛాలెంజింగ్గా తీసుకునేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వేరే కంటెస్టెంట్లు మగవాళ్ళ దగ్గర నుంచి గుడ్లు తీసుకుంటే బాగుండేది కదా అనిపించింది నాకు. ఇక్కడ సిరిని బిగ్ బాస్ వాళ్ళు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఇంకొక హౌస్ మేట్ హెల్ప్ కూడా నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ జెస్సీ సిరిని హెల్ప్ తీసుకోవడం జరిగింది, ఇద్దరు కలిపి షణ్ముఖ్ ఎక్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ తప్పు, ఎందుకంటే షణ్ముఖ్ ఇండివిజువల్ టాస్క్ ఆడుతున్నాడు, అతని టాస్క్ అతను ఆడటంలో వీళ్ళు ఫ్రెండ్షిప్ని మిస్యూజ్ చేసుకున్నారు అనే దాంట్లో మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. ఇదే విషయాన్ని షణ్ముఖ్ రేపటి ఎపిసోడ్లో రైస్ చేస్తున్నాడు, మీరిద్దరు మాత్రం టాస్క్ పర్ఫామ్ చేశారు, నన్ను మాత్రం మీరు బిస్కెట్ చేశారు, ఫ్రెండ్షిప్ ముసుగులో ఇలా నన్ను బ్యాక్ స్టాపింగ్ చేయడం అనేది తప్పు అని షణ్ముఖ్ ఏదైతే పాయింట్ రైజ్ చేస్తాడో 100% కరెక్ట్. సో ఇక్కడ జెస్సీ ఛాలెంజింగ్గా తీసుకునేసి టాస్క్ను సీరియస్గా ఆడినంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఇక్కడ షణ్ముఖ్ను ఒకరిని వాడుకోవడం, తర్వాత వచ్చేసి ప్రియాంక, ప్రియాంక దగ్గర అసలు ఎక్సే లేవు, ఆ అమ్మ అన్ని ఎక్స్ తీసుకుపోయి మానస్ గూట్లో పెడతాంది. అక్కడ నీ దగ్గర ఉన్నటువంటి 1-2 ఎక్స్ కూడా మేము తీసుకుంటాం, నువ్వేం కలెక్ట్ చేసుకోవద్దు అని ఒక అండర్స్టాండింగ్ గేమ్. తర్వాత ప్రియ దగ్గరికి వెళ్ళేసి ప్రియ దగ్గర కూడా ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళ ఎక్స్ తీసుకోవడం, ఇలా ముగ్గురి ఎక్స్ను నేను తీసుకుంటున్నాను బిగ్ బాస్ అని బిగ్ బాస్ చెప్పడం, ఇది సీక్రెట్ టాస్క్ ఎలా అవుతుంది అంట. సో జెస్సీ ఇక్కడ సీక్రెట్ టాస్క్ను తుస్సు అనిపించినాడు, అందులో నో డౌట్ అనేది. తర్వాత విశ్వకు దొరికినటువంటి స్పెషల్ ఎగ్, దాంతో విశ్వకు ఒక ఛాలెంజ్ బిగ్ బాస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, చాలా ఎంజాయబుల్ అనిపించింది. సో విశ్వ వచ్చేసి ఎక్కువ దుస్తులు, ఎక్కువ బజర్ మొట్టే టయానికి ఎక్కువ క్లోత్స్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు, నువ్వు ఒక ఛాలెంజర్కి ఒక కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకో అని చెప్పడం. ఇక్కడ కాజల్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా మంచిది అనిపించింది నాకు, ఎవరినో వీక్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకొని యానీ మాస్టర్నో లేకపోతే ప్రియానో ఇలా కాకుండా. కాజల్ అయితే కనుక స్ట్రాటజిక్గా హౌస్ మేట్స్ హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కాజల్ని సెలెక్ట్ చేసుకోవడంలో రైట్ అనిపించింది నాకు. కాజల్తో కూడా టఫ్ ఫైట్ ఇచ్చేసి 100 105 క్లోత్స్ 100+ క్లోత్స్
ధరించడం జరిగింది. కాజల్ వచ్చేసి 70+ క్లోజ్తో ఓడిపోవడం జరిగింది. విశ్వం విషయానికి వచ్చేటప్పటికి ఈ టాస్క్ ఎస్పెషల్లీ ఈ వీక్లో 100% ఇండివిజువల్ టాస్క్ ఆడుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, పర్ఫార్మెన్స్ క్లియర్గా కనబడుతుంది. సో ఇలాంటి జెన్యున్ ఇండివిజువల్ టాస్క్ ఆడేటువంటి కంటెస్టెంట్ క్యాప్టెన్ అయితే బాగుంటుంది. ఈసారి కూడా క్యాప్టెన్ అయితే మాత్రము అవుట్ సైడ్ ఎలాగో పబ్లిక్ నుంచి సపోర్ట్ లేదు విశ్వకు. అట్లీస్ట్ తన క్యాలిబర్ తన టాలెంట్తో ఇమ్యూనిటీ తెచ్చుకొని హౌస్లో ఇంకొక 1 వీక్ ఉంటే మాత్రము హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సి ఉంది. ఎందుకంటే టాలెంట్ ఉండే వాళ్ళకి రికగ్నేషన్ అవుట్ సైడ్ ఉండదు, ఇది మాత్రం 100% నిజం. కాబట్టి తనకు తానుగా ఇమ్యూనిటీ తెచ్చుకొని హౌస్లో సర్వ్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ విశ్వ క్యాప్టెన్ అయితే మాత్రం ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. తర్వాత బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి స్పెషల్ పవర్, స్పెషల్ ఎగ్, బ్లూ ఎగ్ అనేది శ్రీరామచంద్రకు దొరకడం జరిగింది. దాంతో బిగ్ బాస్ వాళ్ళు ఇంకొక ఛాలెంజ్ శ్రీరామచంద్రకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తం అంతా కూడా కడుపు మంట తిట్టుకోవడాలు అరుచుకోవడాలతోనే ఉంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది శ్రీరామచంద్ర రూపంలో రావడం అనేది హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తే శ్రీరామచంద్రకు సంబంధించినటువంటి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది అని చాలా వరకు ఫీల్ అయ్యాము. ఈరోజు మాత్రము ఫుల్ ఫీస్ట్, ఫుల్ మీల్స్ దొరికినట్టుగా, బిర్యానీ దొరికినట్టుగా శ్రీరామచంద్ర ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అనేది హార్ట్ టచింగ్ అనిపించింది. న్యూట్రల్ ఆడియన్స్కి శ్రీరామచంద్ర చాలా బాగా కనెక్ట్ అయ్యాడనమాట. ఎందుకంటే తనకిచ్చినటువంటి ఛాలెంజింగ్ టాస్క్ ఏమంటే ఒక బ్యాలెన్సింగ్గా ఒక టాయ్ని బ్యాలెన్స్ చేయాలి. 5 రౌండ్స్ ఉంటాయి. ఐ 5 రౌండ్స్లో ఎక్కువసార్లు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 5x వస్తాయి అని ఇచ్చినప్పుడు సన్ని లాంటి కంటెస్టెంట్ అయితే కనుక దాన్ని పెంట పెంట చేసిండేవాడు. అలా కాకుండా శ్రీరామచంద్ర ఎంటర్టైన్మెంట్గా యానీ మాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో కూడా ఎనర్జీ లెవెల్స్ డిఫరెన్స్ ఉంటాయి. యానీ మాస్టర్ తోసేయాలంటే 2 నిమిషాల్లో తోసేయచ్చు శ్రీరామచంద్రకు. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తూ హౌస్ మేట్స్ అందరూ కూడా చుట్టూ చూస్తూ అందరూ ఎంజాయ్ చేశారనమాట. సో బీయింగ్ ఏ లేడీకి రెస్పెక్ట్ ఇస్తూ తనకు కూడా విన్నింగ్ స్కోప్ అనేది ఇవ్వడం, 2 సార్లు ఓడిపోయేసి 3వసారి కావాల్సిన ఓడిపోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఆ రౌండ్ మొత్తం కూడా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఎక్కడ కూడా ఫిజికల్గా తోసుకోకుండా చాలా వరకు కామెడీగా హౌస్ మేట్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇలాంటిది యాక్చువల్లీ సన్నీ లాస్ట్ వీక్లో చేశాడు, అది సన్నీకి ప్లస్ అయింది. ఈ వీక్ వచ్చేటప్పటికి మొత్తం పెంట పెంట చేసి పెట్టుకున్నాడు అనమాట. సో శ్రీరామచంద్ర ఇలాంటి యాంగిల్ బయటికి తీయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ శ్రీరామచంద్రకి, ఇది చాలా ప్లస్ అవుతుందన్నమాట. సో ఇక్కడ యానీ మాస్టర్కి స్కోప్ ఇస్తూ యానీ మాస్టర్ని గెలిపించడం అనేది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అటుపక్క నుంచి ప్రియా కావచ్చు, ప్రియాంక కావచ్చు, శ్రీరామచంద్ర కమాండ్ ఒక్కసారన్నా మాకు గెలవనివ్వండి యానీ మాస్టర్ని అని బయట నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఒక ఆడవాళ్ళని గౌరవించడం అనేది చాలా మంచిది యాక్చువల్లీ. మేబీ అది ఒక టాస్క్ అయి ఉండొచ్చు, ఒక గేమ్ అయి ఉండొచ్చు, ఒక థిన్నర్ లైన్ లేడీస్ విషయంలో ఒక థిన్నర్ లైన్ అనేది మెయింటైన్ చేయాలి, అప్పుడే ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు. ఇక్కడ సన్నీ బిహేవియర్ మాత్రము వాళ్ళ లోపల ఉన్నటువంటి బయట ఉన్నటువంటి కొంతమంది పిల్ల బచ్చాగాళ్ళకు నచ్చి ఉండొచ్చేమో, కానీ న్యూట్రల్ ఆడియన్స్కి ఎవరికి కూడా సన్నీ బిహేవియర్ ఈరోజు నచ్చి ఉండదు. 100% తప్పుల మీద తప్పులు చేశాడు. సో ఇక్కడ శ్రీరామచంద్ర ఆడినటువంటి ఆట మాత్రం అద్భుతంగా ఉంది. యానీ మాస్టర్ని గెలిపించిన విధానం బాగుంది. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్లో ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉన్నాయి. యానీ మాస్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే శ్రీరామచంద్రకు క్లియర్గా తెలుసు యానీ మాస్టర్ని గెలిపించాలని. లేదంటే కనుక ఇట్స్ వెరీ ఈజీ, ఫటాఫట్ అని చెప్పి తోసేస్తే అయిపోతుంది, అలా చేయలేదు కదా. సో శ్రీరామచంద్ర ఆడినటువంటి ఆట మాత్రం చాలా బాగుంది. క్యాప్టెన్సీ కోసము టాస్క్ విన్ అయితే ఇమ్యూనిటీ దొరకచ్చేమో, కానీ ఆట పద్ధతిగా ఆడితే, నిజాయితీగా ఆడితే ఆడియన్స్ ఓట్స్ వేసి నిన్ను సేవ్ చేస్తారు అనేటువంటి చిన్న లాజిక్ సన్నీ మిస్ అవుతున్నాడు. శ్రీరామచంద్ర ఆ చిన్న లాజిక్ ఫాలో అవుతున్నాడు. సో ఇది ఈరోజు ఎపిసోడ్ సంబంధించినటువంటి హైలైట్స్. ఇకపోతే కనుక షణ్ముఖ్, సిరి, జెస్సి వీళ్ళ ముగ్గురిలో జరుగుతున్నటువంటి సైలెంట్ డిస్టర్బెన్సెస్. షణ్ముఖ్ మాత్రము సిరి శ్రీరామచంద్రకు దగ్గర అవుతున్నాడు అనేటువంటిది చాలా వరకు డిస్టర్బ్ అయ్యాడు. పడుకునేటప్పుడు కూడా చాలా కోల్డ్ లాంగ్వేజ్లో, ఇది నీకు చిన్నది కావచ్చు, అది వాడికి చాలా చిన్నది కాదు, అది పెద్దది అని నాకు తెలిసి శ్రీరామచంద్రకు సిరి దగ్గర కావడం అనేది శ్రీరామచంద్రకు హెల్ప్ అవుతుంది. నీకు అది చిన్న విషయం కావచ్చు, ఇది చూస్తూ నాకు అర్థం కానటువంటి ఎర్రి పప్పను కాదు అని షణ్ముఖ్ సిరిని
ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ షణ్ముఖ్ బాధ ఏంటి అంట, ఇక్కడ సిరి యాజ్ ఏ ఇండివిజువల్ కంటెస్టెంట్, నీ గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు, తన ఆట తన ఆడుకుంటుంది, శ్రీరామచంద్రతో ఫ్రెండ్షిప్ చేసుకుంటుందో లేదంటే పులిహోర కలుపుతుందో తది తన ఆట, నీ బాధ ఏంటి అంట. సో ఇక్కడ షణ్ముఖ్ మాత్రము ఈ యాంగిల్లో ఇంకా ఎక్కువ లాక్కుంటే మాత్రం పెంట అవుతుంది అని నాకైతే అనిపించింది. తర్వాత ఇంకొక విషయం చూస్తే కనుక జెస్సీ పర్ఫార్మెన్స్కు షణ్ముఖ్ జెలసీ ఫీల్ అవుతున్నాడు. ఈరోజు ఎపిసోడ్లో స్పెషల్ పవర్ వచ్చేసి ఇద్దరు కూడా ఎక్స్ ఆడుకున్నప్పుడు మీరిద్దరు కలిపి టాస్క్ ఏమో పర్ఫామ్ చేశారు, నన్ను మాత్రం బిస్కెట్ చేశారు అని చాలా వరకు ఫీల్ అవుతున్నాడు అనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించినా కూడా షణ్ముఖ్ రైట్ ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కొక్కసారి సాక్రిఫైస్ కూడా చేసుకోవాలి కాబట్టి ఆ యాంగిల్లో తను అర్థం కూడా చేసుకోవాలి. చాలా వరకు ఇంట్రెస్టింగ్ సీన్ అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏమంటే లోబో సీక్రెట్ రూమ్లో ఉన్నంత వరకు ఈరోజు టాస్క్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశాడు లోపల నుంచి. తర్వాత సన్నీనే సపోర్ట్ చేశాడు, ప్రియది తప్పు అన్నట్టుగా క్లియర్గా చూపించాడు. తర్వాత ఈ రేపటి ఈరోజు ప్రోమో ఎండింగ్లో చూస్తే కనుక లోబో లోపలికి వస్తున్నాడు అనమాట. హౌస్ మేట్స్ అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇకపోతే కనుక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏమంటే ప్రియ కాజల్ వీళ్ళిద్దరు ఇష్యూలో చూస్తే కనుక కాజల్ సన్నీతో ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా గొడ్డలితో తల గోక్కున్నట్టే. ఈ కాజల్ ఎవరి పక్కనుంటే వాళ్ళ ఇమేజ్ డ్యామేజే, ఇది మాత్రం క్లియర్. సన్నీతో మొదట 2-3 వారాలు చాలా వరకు భీకరంగా ఫైట్ చేసుకునేటువంటి వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కావడం అనేది ఒక షాకింగ్ న్యూస్. ఇదే విషయాన్ని మానస్ ఎత్తి చూపించాడు. అరే వీళ్ళిద్దరూ సన్నీ విషయంలో అంత హేట్రేడ్ ఎందుకు ప్రియకు అని కొద్దిగా రెచ్చగొడుతుంటే కాజల్ అక్కడ మానస్ స్టాండ్ తీసుకోవడం అనేది చాలా బాగుంది. మానసు కాజల్కు బాగా గడ్డి పెట్టాడు ఏమంటే అరే ఫస్ట్ 2-3 వీక్స్లో మీ ఇద్దరి మధ్య ఎలా ఉండింది, ఇప్పుడు అట్మాస్ఫియర్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో జెల్ అయింది కదా, కొద్దిగా టైం పడుతుంది, ఇది హౌస్ మేట్స్ మనమేం శత్రువులం కాదు అనే పాయింట్ కొట్టగానే కాజల్కు ముఖం మాడిపోయింది అనమాట. సన్నీకి కూడా స్ట్రైక్ అయింది. కాజల్కు సన్నీకి మధ్యలో చాలా వరకు హేట్రెడ్ ఇష్యూస్ జరిగాయి, ఒకరినొకరు నామినేషన్ చేసుకున్నారు విపరీతంగా, ఇప్పుడు వచ్చేటప్పటికీ థిక్ ఫ్రెండ్స్ అయిపోయారు. హౌ? సో అదే పాయింట్ను మానస్ రేస్ చేశాడు. ఈవెన్ సన్నీకి కూడా క్లియర్గా గడ్డి పెట్టాడు ఏమంటే ప్రియ విషయంలో మీది మీదికి పోవడం అనేది ఖచ్చితంగా తప్పు, అది నువ్వు ఆర్గ్యుమెంట్ చేసుకో రియాక్ట్ అవ్వు కానీ మీదికి పోవడం తప్పు అనే విషయాన్ని హైలైట్ చేయడం అనేది మాత్రము మానస్ నాకు ఈరోజు చాలా బాగా నచ్చాడు. ఫ్రెండ్స్ అయినా కూడా సజెషన్ను స్టాండ్ తీసుకొని చెప్పడం అనేది 100% కరెక్ట్. ఈవెన్ తర్వాత షణ్ముఖ్తో మాట్లాడుతూ కూడా మానస్ ఇదే పాయింట్ రైజ్ చేశాడు. షణ్ముఖ్ అక్కడ లేదు తను ఒకటేమైనా ప్రొవోక్ చేస్తుంది కదా, ఎంతవరకు భరిస్తారు ఎవరైనా కూడా అని సన్నీకి ఫేవర్గా మాట్లాడుతుంటే మానస్ కూడా అవును నేను కూడా తప్పండం లేదు, తను ప్రొవోక్ చేస్తుంది, నువ్వు ప్రొవోకేషన్కి రియాక్ట్ అవ్వు, దానికి పద్ధతి ఉంటుంది, మాట్లాడు లేదంటే ఆర్గ్యుమెంట్స్ చేసుకో, అంతేగాని ఫిజికల్గా మీదికి వెళ్ళిపోవడం అనేది తప్పు అని చెప్పడంలో మాత్రం 100% కరెక్ట్ అనిపించింది మానస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఇదే మీదికి వెళ్ళిపోయే యాటిట్యూడ్ జెస్సీ విషయంలో ఎందుకు చేయలేకపోయావు, జెస్సీ విషయంలో మీదికి వెళ్తే కొడతాడని భయమా, అక్కడ లేడీ అని చెప్పి ఏమి అనదులే అని చెప్పి ధైర్యంగా మీదికి వెళ్ళావా, ఏంటి నీ డిఫరెన్సెస్, ఇంత రియాక్ట్ కావడంలో డిఫరెన్సెస్ ఏంటి అంట సన్నీ విషయంలో. సో ఇక్కడ సన్నీ మాత్రం ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు, అది సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు అనే దాంట్లో మాత్రము నో డౌట్ ఆన్ ఇట్. సో ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఇవి. సన్నీ విషయంలో ప్రియ విషయంలో కొంతమందికి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, తను ప్రొవోక్ చేస్తుంది అతను రియాక్ట్ అవడంలో తప్పు లేదని చెప్పేసి ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. వీకెండ్ నాగార్జున గారు వచ్చిన తర్వాత ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది చూద్దాం మనం. చిన్న కంపారిజన్ ఏమంటే ఇదే ప్రీవియస్ వీక్లో లోబో విషయంలో కూడా ఇదే జరిగింది. నువ్వు రియాక్ట్ అవ్వు కానీ మీది మీదికి అరుపులు కేకలతో మీది మీదికి వెళ్ళావు, అక్కడే లోబోది తప్పు అని చెప్పి వీకెండ్లో నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సన్నీ కూడా అదే బిహేవియర్ చేశాడనమాట, అరుపులు కేకలతో మీది మీదికి వెళ్ళాడు. సో ఈ విషయంలో సన్నీది తప్పు అంటాడా రైట్ అంటాడా అనేది మనం వీకెండ్ ఎపిసోడ్లో చూడాల్సి వస్తుందనమాట. ఓకే ఫ్రెండ్స్, బై సీయింగ్ టుమారో ఎపిసోడ్ క్యాప్టెన్సీ టాస్క్ ఎవరు క్యాప్టెన్ అవుతారనేది. సో చూస్తుంటే కనుక లోబో లోపలికి వస్తున్నాడు కాబట్టి మేబీ సమ్ స్పెషల్ పవర్ లోబోకి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే బిగ్ బాస్ క్యాప్టెన్సీ టాస్క్లో చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నాడు అనమాట. సో ఎవరు క్యాప్టెన్సీకి ఎలిజిబుల్ అవుతారు ఎవరు కాదు, సీక్రెట్ పవర్ సక్సెస్ చేసినటువంటి జెస్సీ ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్కు ఎలిజిబుల్ అయినట్టుగా క్లియర్గా కనపడుతుంది.
ఇకపోతే కనుక హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ మానస్ దగ్గర ఉన్నాయి, తర్వాత హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ సన్నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ పవర్ కొట్టి విశ్వ కూడా క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లోకి వచ్చాడు. సో చూడాలి ఎవరెవరు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లోకి వస్తారు, క్యాప్టెన్సీ టాస్క్ పర్ఫామ్ చేసి ఎవరు క్యాప్టెన్ అవుతారు అనేది టుమారో ఎపిసోడ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బై సీయింగ్ టుమారో ఎపిసోడ్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై రివ్యూ. టిల్ దెన్ బై అండ్ టేక్ కేర్.